కొన్ని దశాబ్దాలకు ముందు ఉస్మానియా యూనివర్సిటీలో మార్మోగిన పేరు జార్జ్ రెడ్డి. స్టూడెంట్ లీడర్గా జార్జ్ రెడ్డి పోరాటం మరవలేనిది. దళం ఫేమ్ జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జార్జ్ రెడ్డి. టైటిల్ రోల్ వంగవీటి ఫేమ్ సందీప్ మాధవ్ నటించారు. ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకులకు ముందు తెచ్చింది. జార్జ్ రెడ్డి మూవీ టీమ్ హీరో సందీప్ మాధవ్, అలాగే దర్శకుడు జీవన్ రెడ్డి గారు, నటి ముస్కాన్, తిరువీర్ మన స్టూడియోలో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని బోరడు విశేషాలు తెలుసుకుందాం. హలో అండి, అందరికీ హాయ్. మంచి చాక్ నడుస్తుంది, అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు మీ అందరికీ. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది చెప్పండి. నాకు జనాల్లో ఉన్న రెస్పాన్స్ మాత్రం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏదైతే ఫస్ట్ డే నేను జార్జ్ రెడ్డిని స్టూడెంట్స్లోకి ఎలా పంపించాలనుకున్నానో, ఈరోజు వాళ్ళ అరుపులు గోలలతో జార్జ్ రెడ్డి అనే క్యారెక్టర్ను ఈ దేశం మొత్తం వినబడేలా చేస్తున్నందుకు, ఈ సినిమా తీసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీరు చూసారా మూవీ ప్రేక్షకుల ముందు మధ్యలో? నేను ప్రేక్షకుల మధ్యలో చూడలేదని నా ప్రొడ్యూసర్ వెళ్ళాడంట థియేటర్కి. జార్జ్ రెడ్డి ప్రొడ్యూసర్ అని వెంటబడి ఫోటోలు దిగుతున్నారంట. అంతకన్నా నాకు ఫోటోలు దిగాల్సిన అవసరం లేదు. కాకపోతే నా ప్రొడ్యూసర్కి అలాంటి విలువ ఇచ్చారంటే అది జార్జ్ రెడ్డికి. కేవలం జార్జ్ రెడ్డి అనే టైటిల్, జార్జ్ రెడ్డి అనే హీరో ద్వారానే మేమందరం ఈరోజు ఇక్కడ కూర్చుంటున్నాం, మమ్మల్ని చూస్తున్నారు స్టూడెంట్స్. ఇలా గతంలో మర్చిపోయిన ఫర్గటెన్ లీడర్ కథ చూపించాలనుకున్నాను. ఆ రోజు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నేను వేసింది కూడా అదే. తర్వాత మ్యాన్ ఆఫ్ యాక్షన్, ఈ రెండు విషయాల్లో నేను కరెక్ట్గా జనాలకు కావాల్సిందే ఇచ్చాను 100%. ఇందులో చెప్పిన నిజాయితీ జార్జ్ రెడ్డి ప్రకారం, కథ ప్రకారం మాత్రం కరెక్ట్. కరెక్ట్. మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందండి? చూసారా ఆడియన్స్ మధ్యలో? ఆడియన్స్ మధ్యలో ఎప్పుడైనా చూడలేదండి, కుదరలేదు అంటే వేరే ఈవెంట్స్ వల్ల వెళ్ళలేదని. బట్ ఫీడ్బ్యాక్ మాత్రం నాకు వీడియోస్ వస్తున్నాయి ఎప్పటికప్పుడు, సూపర్ అదిరిపోయింది ఫీడ్బ్యాక్. మొత్తం థియేటర్ అంతా అరుపులు గోళ్ళు ఎల్లతో ఉంది, అవన్నీ పంపిస్తున్నారు. ఫైట్స్, ఫైబర్ ఫైట్స్ కానీ, కర్చి ఫైట్ అప్పుడు కానీ, లాస్ట్ క్లైమాక్స్ అప్పుడైతే ఇప్పటిదాకా అరిచి 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 ఉన్న జనాలు ఎవరైతే క్లైమాక్స్ 15 మినిట్స్ అయితే సౌండ్ లేకుండా కూర్చొని చూస్తున్నారని నేను విన్నాను. చాలా మంది కన్నీరు పెట్టుకున్న ఇన్సిడెంట్స్ అయితే నేను లైవ్లో చూసాను. అంటే నేను చూసాను థియేటర్లో ఒకసారి చూశాను యూనిట్తో అంత వేరే వాళ్ళతో, ఇక్కడ కన్నీళ్ళు పెట్టుకునే సిచ్యువేషన్స్ చాలా చూశానండి. కొంతమంది అయితే ఏడుస్తూ అన్న జార్జిని చంపేశారని, అంటే ఇన్వాల్వ్ అయిపోయారు బాగా. మీరు ఇన్వాల్వ్ అయిపోయారు క్యారెక్టర్ మీరు కూడా, అంటే జనాలు కూడా ఇన్వాల్వ్ అయిపోయారు. ఇన్వాల్వ్ అయిపోయారు. మీకు స్టోరీ చెప్పినప్పుడు అనిపించింది డైరెక్టర్ గారు జార్జ్ రెడ్డి స్టోరీ ఎట్లా అనుకున్నప్పుడు? మీరు మీకు స్టోరీ చెప్పినప్పుడు జార్జ్ రెడ్డి స్టోరీ ఇట్లా ఉంటుందని మీకు లైన్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది? లైన్ కాదండి, అంటే నా క్యారెక్టరేషన్ చెప్పారు. అంటే మేము ఇద్దరం ఎప్పటి నుంచో కలిసి ఉన్నాం, అలా ట్రావెల్ చేస్తున్నాం. ఎలా జరిగింది చెప్పడం అనేది అన్న చెప్తే బాగుంటుంది. చెప్పండి, మీరు చెప్పండి. ఫస్ట్ నేను జార్జ్ రెడ్డి కథ అనుకున్నప్పుడు ఒక హీరో అనుకున్నాను. ఈ కథకు ఇండియాలో టాప్ హీరో ఎవరైతే బాగుంటుంది, టాప్ హీరో ఎవరైతే బాగుంటుంది ఈ జార్జ్ రెడ్డి కథను చేయాలంటే టాప్ హీరో. బట్ నేను పక్కనే ఉన్న శాండీని చూశాను, నాకు అనిపించింది జార్జ్ రెడ్డి ఒరిజినల్ కన్నా టాప్ హీరో ఎవరుంటారు ఇండియాలో. ఫస్ట్ క్వశ్చన్ అక్కడ వచ్చింది, ఇంతకన్నా మంచి హీరో నాకు ఎక్కడ దొరుకుతారు? సరే ఏ హీరో ఫీల్ అయినా నేను ఏమనుకోను, ఎందుకంటే నాకు జార్జ్ రెడ్డి తర్వాతనే ఏ హీరో అయినా ఒరిజినల్. అలాంటిది పక్కకు చూసేసరికి నాకు శాండీ కనపడ్డాడు. ఎందుకంటే శాండీ, నేను, శత్రు, ఇందులో ఉన్న వాళ్ళు, తీరు, వీళ్ళందరూ బయట వాళ్ళు కాదు, 90 మంది ఆర్టిస్టులు నాలాగా. ఒక సత్య, శత్రు, వాళ్ళకి ఇద్దరు ముగ్గురు, సుధాకర్ నడ్డి, ఒక వీళ్ళు తప్ప ఆకలితో ఉన్న ఆర్టిస్టులు వీళ్ళందరూ నాలాగే, అందరూ సినిమా కోసం వెయిట్ చేస్తూ కష్టాలని భరిస్తూ తీరు వీళ్ళందరూ ఎలా అంటే, జార్జ్ రెడ్డి జస్ట్ పేరు చెప్పగానే నాకు వెనకాల నిలబడే క్యారెక్టర్ అన్న తను. నేను అక్కడేదో నిలబడతానన్న తను. ముస్కాన్ సూపర్ లీడర్ స్టోరీ. నేను ఓకే స్టోరీ చెప్పకముందు అందరూ ఫిక్స్ అయిపోయారు. నాకు ఎవరిని స్టోరీ చెప్పించేసి కూర్చోబెట్టి ఆడిషన్లు తీసుకోవాల్సిన అవసరం రాలేదు. అలాగే శాండీ సెలక్షన్ అయిన తర్వాత ఫోటోషూట్ చేసాం. సుధాకర్ అన్న డిఓపి అండ్ ప్రొడ్యూసర్ అండ్ దామోదర్ రెడ్డి నాకు ఒక పెద్ద సపోర్ట్. ఎందుకంటే జార్జ్ రెడ్డి కథ బయటకు రావాలంటే దామోదర్ రెడ్డి లాంటి వాళ్ళ సపోర్ట్ కావాలి, లేకపోతే రాలేదు అది బయటికి. నాకు తెలుసు ఎవరు దామోదర్ రెడ్డి. ఇంతకుముందు V6లో ఉండే ఈ సినిమాకు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. తర్వాత దీన్ని అందటినీ భరిస్తూ ఏ స్టార్డం లేదు, డబ్బులు పెట్టాలి, ఎవరు ముందుకు వస్తారు? మా అప్పన్న. ఇదంతా ఒక టీం అది. ఈ టీం వర్క్ వల్ల జార్జ్ రెడ్డిని సినిమాను ఎంతవరకైనా జనాల్లోకి తీసుకెళ్ళాలని అందరూ, ప్రతి ఒక్కరూ, ఒక 500 మంది జూనియర్స్ రెండో రోజు నుంచి వాయిస్ రేజ్ జీనా హాయ్తో మార్నా సీకో అనే నినాదాలు తన స్పీచ్ ఇస్తుంటే చెప్తున్నాను. నేను రాయన డైలాగులు కూడా అందులో సినిమాలో చెప్పేశారు. తను అరుస్తుంటే అరుస్తున్నారు. అలా రోజు 500 మంది 90 మంది ఆర్టిస్టుల మధ్యలో జార్జ్ రెడ్డి నినాదాలు అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. ప్రతి ఒక్కరు మార్నింగ్ రాగానే షేవింగ్ చేసుకొని 100 మంది కూర్చొని, నేను ఎప్పుడు ఎవరికి ఇది చేయమన్నది, అసిస్టెంట్ డైరెక్టర్లు కానీ, ఆర్ట్ డైరెక్టర్ గాంధీ, నాకు ఈ ఆర్ట్స్ కాలేజీ కావాలి, దాని బడ్జెట్ 2 crores. బట్ తను చాలా తక్కువలో వేసి హర్షవర్ధన్ 15 డేస్లో
ఈరోజు బీజిఎం ఈ సినిమాకు ఇలా జనాలు ఆ పంచ్లకు అరుస్తున్నారంటే జార్జ్ రెడ్డి ఎనర్జీని ఇచ్చాడు ఆయన హర్షవర్ధన్. అంటే ఆ పంచ్ కొడుతుంటే జార్జ్ రెడ్డికి ఎనర్జీ అనేది అది కథ. దాని గురించి కొట్టేటప్పుడు జార్జ్ రెడ్డి కొడుతున్నాడు, జార్జ్ రెడ్డి పరిగెత్తున్నాడు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పంచ్లో ఆయన ఇచ్చే సౌండ్ ఎలా ఉందంటే 70s జార్జ్ రెడ్డి కొట్టిన పంచ్ సౌండ్ ఇస్తున్నాడు. సాంగ్స్ నాకు కథ కావాలని సురేష్ బాబుని అడిగాను. ప్రతి సాంగ్లో కథ చెప్పాడు. లిరిక్ రైటర్లు చైతన్య ప్రసాద్ కానీ మిట్టపల్లి లిరిక్స్. ఆ బుల్లెట్ పాట ఎందుకు పెట్టామంటే ఆ రోజున్న జార్జ్ రెడ్డిని ఎలా పొగడాలో నాకు తెలియదు. అంటే ఇప్పుడు జార్జ్ రెడ్డి అందగాడు నేను పోయి చెప్పేసి ఫ్రెండ్స్ అరే ఎంత బాగున్నాడు అలా కాదు. ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ ఎందుకంటే జార్జ్ రెడ్డికి ఈవినింగ్ కాగానే అమ్మాయిలు కొంతమంది వెయిట్ చేసేవాళ్ళు చూసేవాళ్ళు. తన కన్ను మాత్రం ఎటు తన చూపులో అన్న చెల్లె అది తప్ప ఏమీ లేదు. ఎందుకంటే తను ఉన్నది ఫైట్ కోసమే పుట్టాడని తను ఫిక్స్ అయిపోయాడు. తన చావును ముందే డిసైడ్ చేసుకున్నాడు. అంటే ఎలాంటి నాకు ఇంతవరకు అలాంటి లీడర్ ఎక్కడ కనబడలేదు. అలా తను ఇన్స్పైర్ అయిన లీడర్లు చాలామంది. ఈ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చాలా అంటే నాకు అందులో కిక్ వస్తుంది. అతను వాయిస్ రేజ్ చేయడం కావాలి నాకు ఫస్ట్. నాకు అందుకే తను పోస్టర్ రిలీజ్ చేసినట్టు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే ఇలాంటి లీడర్స్ ఉంటారా. తను చూస్తుంటే అగ్రెసివ్గా అమ్మో కొంచెం తగ్గిస్తే బాగుండేమో నేను తనకు తెలియదు కానీ కొంచెం నీ దూకుడు తగ్గిస్తే బాగుండేమో. ఎవరికి బైరెడ్డి సిద్ధార్థ చెప్పాలనుకున్నా ఆనంద్ చెప్పాలన్నా చాలా ఇష్టం. ఎందుకంటే తన ఫాలోవర్ నాకు ఇప్పుడు చెప్పండి చూస్తుంటాడు సిద్ధార్థ రెడ్డి భయ్యా నాకు చాలా లక్షణాలు నీలో. జార్జ్ రెడ్డిని అంటే ఇన్స్పిరేషన్ తీసుకున్నారో లేదో తెలియదు కానీ నీ అగ్రెసివ్, నీ ఎమోషన్స్, నీ వాయిస్ ఓపెన్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అతన్ని తను కూడా నా పోస్టర్ రిలీజ్ చేశాడు. తనకు ఏ రకంగా చెప్పాలని నాకు అవకాశం దొరకలేదు. తను ఇంతవరకు కలవలేదు. నేను కలవాలనుకున్న లీడర్ కూడా అతను. నాకు కొంతమంది మీద ఇష్టం ఉంటుంది అది. అలాగే స్టార్ కాస్టింగ్ ఎంత అవడానికి ఎన్ని రోజులు టైం పట్టింది మీకు? ఒక నేను దళమైన తర్వాత 5 ఖాళీగా ఉన్నాను. ఏ సినిమా చేయలేదు. అదే అడుగు అనుకున్నా. ఇంత గ్యాప్ ఏం తీసుకున్నారు జార్జ్ రెడ్డి కోసం? అంత గ్యాప్ తీసుకున్నారు మీరు? అవును, నేను ఒక రీసెర్చ్ చేయడానికి 1.5 పట్టింది. ఆర్టిస్టులు 90 సెలెక్ట్ చేయడానికి అంటే సెలెక్ట్ ఏం చేయలేదు. నా పక్కన చూసుకొని వీళ్ళందరినీ వెతికి పట్టుకోవడానికి. అలాగే సుధాకర్ రెడ్డి డియోపికం కో ప్రొడ్యూసర్, తనకి వర్షన్స్ పెట్టి. ఎందుకంటే ఒక టీం వర్క్ లాగా ఉంటుంది. నాకు నేనుగా ఏదో ఫీల్ అయ్యి తీసేసి సినిమాను అలా కాదు. మాది ఒక టీం. ప్రతి ఒక్కరు ఆఫీస్ బాయ్ ప్రవీణ్ కూడా నేను స్టోరీ చెప్తాను నీకు ఏమనిపించింది ఎలా ఉంది. ఫీడ్బ్యాక్ తీసుకున్నారు? ఫీడ్బ్యాక్ 100%. శత్రు ఉంటాడు నాతో, వాడికి ఎప్పుడు చెప్తుంటాను స్టోరీ. ఇందులో తను చేశాడు కదా కిషన్ సింగ్, తనకు చెప్తుంటాను ఇదిరా స్టోరీ ఇదిరా స్టోరీ. ప్రతి ఒక్కరు ఐడియా దామోదర్ రెడ్డి కానీ వాళ్ళు కానీ ప్రొడ్యూసర్ కానీ అందరు తీసుకొని నేను ఎప్పుడు కానీ ఏంటంటే ఒక 4 గొడవలు పెట్టేసి ఈరోజు కలెక్షన్లు పెంచేసుకొని 4 తిక్కమాటలు మాట్లాడి జనాల్లో నుంచి కలెక్ట్ చేయాలని తీసిన సినిమా కాదు జార్జ్ రెడ్డి. జనాలకు వాయిస్ ఓపెన్ చేయండి. నాకు చాలా ఇష్టం ఎలక్షన్స్ అంటే. ప్రతి కాలేజీలో ఎలక్షన్స్ జరిగితే బాగుండు, లీడర్స్ అక్కడి నుంచే పుడితే బాగుండు అని నా ఒపీనియన్. దాన్ని బ్యాన్ చేశారు అంటే ఇప్పుడు రాజ్యాంగంలో నేను ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుంది. నాకు తెలిసినంత వరకు నేను ఆయన అంబేద్కర్ గారు ఇచ్చిన ఫాలో అయితే నేను మాట్లాడగలుగుతాను. నాకు ఎలక్షన్స్ కావాలనిపించింది. ఏమో అంటే స్టూడెంట్స్ ఎందుకు అక్కడి నుంచే మొదలైతే ఇప్పుడు ఇప్పుడున్న కేసీఆర్ గారు కానీ వాళ్ళందరూ పి నరసింహరావు గారు అందరూ క్యాంపస్ నుంచి వచ్చిన స్టూడెంట్సే. వీళ్ళందరూ ఎటుపోయారు, మన ఉద్యమం ఎటుపోయింది అనే ఆలోచనలో నాకు ఉన్నప్పుడు ఈ లీడర్ గురించి తీయాలని చాలా. ఫస్ట్ ఎందుకు చేస్తున్నావు, భయపెట్టడం అవన్నీ నేను ఇప్పుడు చెప్తున్నా. భయం అంటే నాకు తెలియదు. మీరు ఏం చేసినా నాకు తెలుసు. జార్జ్ రెడ్డి సినిమా తీసే ముందు ఎవరెన్ని మాట్లాడినా మీకు ఏమైనా బెదిరింపు కానీ లేకపోతే ఎందుకు తీస్తున్నావు ఇలా కొన్ని అపోజిషన్? నేను లవ్ లెటర్స్ అనుకుంటున్నాను. బెదిరింపు కాల్స్ నేను ఎప్పుడు ఆ బెదిరింపు కాల్స్. ఎందుకంటే వాళ్ళు చాలా ఇష్టం కొద్ది మాట్లాడతారు. ఎందుకు జీవన్, ఇది ఎందుకు చేయాలనుకుంటున్నావు, నీ సినిమా చూసాము ఇంకా ట్రై కాదన్న, బాగుంటుంది చూడు, ఎవరు నొప్పించావు కదా, నొప్పించాను కానీ జార్జ్ రెడ్డిని మాత్రం చూపిస్తాను అన్న అందరికి సమాధానం చెప్పి ఎవ్వరు నన్ను వ్యతిరేకించలేదు. ఈరోజు చాలా హ్యాపీగా అందరూ చూస్తూ బయట వాళ్ళు కూడా బాగా చూపించావు జార్జ్ రెడ్డిని అని పొగుడుతుంటే ఆనందంగా ఉంది. ఎవరికి ఇబ్బందికరంగా లేనటువంటి సినిమా తీసినాను, చాలా హ్యాపీగా ఉంది. జార్జ్ రెడ్డి మాత్రం మళ్ళీ బ్రతికాడని చెప్పాను, బ్రతికిచ్చాను. ఈరోజు నేను సినిమా జనాల్లోకి పంపించి హ్యాపీగా ఫీల్ అయ్యా. ఈ సినిమా ఎందుకు చేశానని నాకు అర్థం దొరికింది. జార్జ్ రెడ్డిని నెట్లో నింపేశారు నాకు తెలిసినంతవరకు. మీరు కూడా దయచేసి ఇంకేమైనా మిస్ అయితే చిన్న చిన్న షార్ట్ ఫిలిం లాంటివి ఏమైనా తీసి పెట్టండి. ఎందుకంటే తన గురించి ఇంకా కావాలి నాకు 2.5 మీరు సంపూర్ణంగా తీశారనుకుంటున్నారా జార్జ్? నేను నా విషయంలో వస్తే స్టూడెంట్స్కి ఏదైతే కావాలనుకున్నా అది మాత్రమే సంపూర్ణంగా తీశారనుకుంటున్నాను. సార్ మాట్లాడతో మాట్లాడారు తర్వాత మాట్లాడారు. ముస్కాన్ ప్లీజ్ టెల్ మీ హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ వెన్ యూ హియర్ ది స్టోరీ జార్జ్ స్టోరీ? I was just like, it is a story of such an inspirational leader. I just wanted to be a part of the story. I had never heard of George Reddy before, because I am not from Hyderabad. Se nahi hu. But when he told me, I googled him, I was in awe of George Reddy already.
అంతే. మీరు చెప్పండి తిరు, మిమ్మల్ని మర్చిపోలేరు సినిమా చూసిన వాళ్ళు ఎవరు కూడా. మీరు అంటే ఎట్లా జార్జ్ రెడ్డిని చంపేసిన క్యారెక్టర్లు అందరూ ఫిక్స్ అయిపోయారు, మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉంది, మీరు ఎట్లా ఫీల్ అయ్యారు డైరెక్టర్ గారు లైన్ చెప్పినప్పుడు? మీకు మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అయ్యారు డైరెక్టర్ గారు? ఒక కామన్ ఫ్రెండ్ ఉంటే పరిచయం చేశారు. పరిచయం చేస్తే వాట్సాప్లో హాయ్ అన్నా నేను ఇలాగా అంటే సార్ అనేవాను, అన్నా కూడా అనేవాను కాదు, హాయ్ సార్ అంటే వాట్సాప్ డీపీ చూసి అర్జెంటుగా వచ్చి కలు అన్నారు. అంటే డీపీ చూసి రమ్మన్నారేంటని వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఒక రోల్ ఉంది చెయ్యన్నారు. అంటే నేనే అనుకున్నాను ఎక్కడో నిలబెడతారేమో పర్లేదు, నేను దానికోసమైనా రెడీగా ఉన్నాను అనుకున్నాను. కానీ నేను నీ ఫోటో చూశాను, నువ్వు లలన్ ఫిక్స్ అయిపో అన్నారు. నేను లలన్ ఏంటి, నేను ఎలా చూశారు నా లోపల అనేసి, మీరు పక్కానా అంటే జా నువ్వు కరెక్ట్గా షూట్ అవుతావు నువ్వే అన్నారు. కానీ మామూలుగా ఒకరు అసహించుకుంటే బాధేస్తుంది, కానీ ఈరోజు ఆడియన్స్ నన్ను అసహించుకుంటుంది. ఇప్పుడు బాగా మంచి నేమ్ ఉంది విలన్స్ కూడా. అంటే నేను చూస్తే కోపం వచ్చింది, నువ్వంటే అసహ్యం వేస్తుంది, క్యారెక్టర్ చూస్తున్నప్పుడు నేను కొట్టాలనిపిస్తుంది అని ఎవరైతే ఆడియన్స్ ఫీడ్బ్యాక్ వస్తుందో మెసేజ్లలో వస్తుంది. ఈవెన్ నా ఫ్రెండ్ ఒక అతను సినిమా చూసి ఇమీడియట్ గా వచ్చి, వీళ్ళిద్దరు కూడా మ్యూచువల్ ఫ్రెండ్స్, సో రెగ్యులర్ గా మాట్లాడుకునే ఫ్రెండ్స్ అయ్యి, సో అతను వచ్చి నేను అతనితో మాట్లాడినాడు, ఏమైనా అందరితో మాట్లాడుతున్నా అతనితో మాట్లాడతా ఏమైనా అంటే అసలు నాకు అవ్వట్లేదురా, ఇంజెక్ట్ అవ్వట్లేదు అన్నాడు. సో అది కదండి మెయిన్, అంత బాగా వర్కౌట్ అయింది అది. చాలా హ్యాపీ, నేను ఎక్స్పెక్ట్ చేయని రెస్పాన్స్ ఇది. ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని నాకు తెలీదు. ఇప్పుడు ఇందాక స్టూడియోలోకి వస్తూ ఉంటే ఒక ఆయన అన్నారు, మయసభలో అవమానం పడ్డ దుర్యోధను మళ్ళీ చూసినట్టుగా ఉంది అని. ఇంకా ఇది పెద్ద కాంప్లిమెంట్. కాంప్లిమెంట్? మీరు ఆడియన్స్ కోసం చూసారా? ఆడియన్స్ లో నేను ఒక్కసారి చూశాను, కానీ నాకు సరిపోలేదు మళ్ళీ వెళ్ళాలి. మీరు సందీప్ గారు చెప్పండి, జనరల్ గా జార్జ్ రెడ్డి మీకు చెప్పి మీరు చాలా రీసెర్చ్ చేసి ఉంటారు, ఒక యూట్యూబ్లో కానీ గూగుల్ కానీ సెర్చ్ చేసినప్పుడు ఒక వీడియో తప్ప పెద్దగా ఏం ఉండదు జార్జ్ రెడ్డి గురించి. మీరు ఎట్లా దాన్ని చేసుకున్నారు? వీడియో అంటే క్రైసిస్ ఇన్ ద సిటీ చెప్తున్నాను, క్రైసిస్ ఇన్ ద క్యాంపస్ లో డాక్యుమెంటరీలో ఆయన ఒక ఓన్లీ స్పీచ్ ఒకటి ఉంటుంది. సో అది మీరు చూస్తే ట్రైలర్లో కానీ సినిమాలో కానీ కనపడుతుంది. సో ఆ మాడ్యులేషన్ కోసం నేను కొంచెం అది ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందండి అది వచ్చేదాకా. కొంచెం మిగతా అంటే ఫొటోస్ని బట్టి ఒక బాడీ లాంగ్వేజ్ అనుకుని మేము ఒక అండర్స్టాండింగ్ వచ్చింది చూపిస్తే అది వర్కౌట్ అయ్యింది అన్నారు. ఇప్పుడు జీవనాన్ని కానీ సుధాకరణ కానీ బాగుంది అన్నారు, అక్కడి నుంచి దాన్ని ఇంకేం చేసుకోవాలి ఇంకేం చేసుకోవాలి, తర్వాత ఇంకే బాడీ లాంగ్వేజ్ ఎటు వెళ్ళాలి, ఇలా ఒక జర్నీ జరిగిందండి. సో నేను రీసెర్చ్, నాకు ఇద్దరు ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఫస్ట్ నేను చేసింది కొంచెం తేడాగా ఉంది. నేను ఫస్ట్ మీకు మళ్ళీ ఏంటంటే, మనం బుక్స్ చదివినప్పుడు ఆర్టికల్స్ చదివినప్పుడు ఏంటంటే జార్జ్ రెడ్డి ఈజ్ అన్ ఐకానిక్ క్యారెక్టర్, అంటే వాళ్ళు రాసినప్పుడు కూడా ఒక ఐకానిక్ క్యారెక్టర్నే రాస్తారు. సో వెన్ మనం కాలేజీలో కదా అతను ఐకానిక్ క్యారెక్టర్, అతను ఫీల్ అవడు, అతను జనరల్ స్టూడెంట్లా ఫీల్ అవుతాడు, జనరల్గా ఉంటాడు. అది నాకు డైరెక్ట్గా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు బాగా. మీకు ఎంత ఓన్ చేసుకోవడానికి అంటే ఫస్ట్ డే కొంచెం వచ్చిందండి, అంటే నేనేం చేయాలా అంటే ఫస్ట్ క్యారెక్టర్లోకి వెళ్ళడం, దాని తర్వాత నెమ్మదిగా సపోర్ట్ అన్నిగా అన్ని నేను దాని మీద మళ్ళీ 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 వర్కౌట్ చేయడం అలా వచ్చింది. ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ డే షూట్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ అనాలా లేకపోతే ఏంటి ఆ ఫీలింగ్ ఫీలింగ్ అనాలా? అసలు ఏమవుతుంది అంటే బేసిక్గా నాకు, నేను క్యారెక్టర్ చేస్తున్నాను కానీ అసలు ఏమవుతుందో నాకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అంటే నేను చేసేది అది ఎంతవరకు వస్తుంది అంటే బేసిక్గా మీకు అంటే ఒక విషయం, జార్జ్ రెడ్డి లాగా నేను కూర్చున్నానండి, బేసిక్ తప్పు మారిపోయా. సో జార్జ్ రెడ్డి లాగా నేను కూర్చున్నా, సో ఇది జార్జ్ రెడ్డి ఇప్పుడు కాదు అని చెప్పి డైరెక్టర్ గా చెప్పాను, ఇప్పుడు కాదు జార్జ్ రెడ్డి, దాని తర్వాత వస్తాడు జార్జ్ రెడ్డి, ఇప్పుడు నువ్వు స్టూడెంట్వి అంటే. నేను మళ్ళీ అలా దాన్ని చేసుకుంటే ఇలా రకరకాలుగా మాకు రోజు జరిగింది దాని మీద చెప్పడం చేయడం ఇలా జరిగింది. ఓకే, ఇంతకుముందు అడుగుదాం అనుకుంటున్నాము, డీపీ చూసి డైరెక్టర్ గారు పిలిచారన్నారు కదా, ఏం పెట్టారు ఆ డీపీల ఫోటో, ఏం మీ డైరెక్టర్ మీరు చెప్పండి, అది మీకు ఏమనిపించింది డీపీ చూసి పిలిచారు కదా, మీరు డీపీ చూసి పిలిచారా లేకపోతే ఇంకేదైనా ఉందా దాని? లేదు, డీపీ చూసి పిలిచాను, కళ్ళు చూసాను నేను ఫస్ట్. అచ్చా, ఆ కళ్ళలో మ్యాజిక్ అనిపించింది? చాలా మ్యాజిక్ అనిపించింది. వచ్చి ఫస్ట్ డైలాగ్ అడిగాను, ఎక్కడున్నావు ఇన్ని రోజులు అడిగాను ఫస్ట్. తన సార్ అది ఇది అన్నాడు, తర్వాత నా బ్రదర్, అది ఎవరైనా నాకు ఏంటి ఆర్టిస్టులు అందరూ బ్రదర్స్. ఆ కళ్ళలో ఒకటి కనబడింది ఏంటంటే, ఒక ఫైర్ కనబడుతుంది, చూస్తే చాలా అమాయకంగా ఉంటాడు, కూల్గా ఉంటాడు, కాకపోతే ఆ ఫైర్ అన్న. నేను ఓకేనా, నేను ఓకేనా అంటే అదేంటి నేను ఓకే అని నేను అన్నాను. సరే అన్న అన్నాడు. తను అలా ఆలోచిస్తూ ఒక క్యారెక్టర్ చెప్పాను, లైన్ చెప్పాను, ఇంకా అలా ఫాలో అయిపోయాడు. ఎప్పుడు నన్ను ఏం అడగలేదు. డైలాగ్స్ కూడా ఒక క్లైమాక్స్లో 2.5 మినిట్స్ డైలాగ్ చెప్తాడు, దాన్ని నేను చెప్పే విధానంలో అయితే అతను చెప్పలేడు. ఎందుకంటే నా మాటలు వేరేలాగా ఉంటాయి, నా భాష వేరేలాగా ఉంటుంది, నా మాడ్యులేషన్ వేరేలాగా ఉంటుంది. తను పిలిచి చెప్పా, ఇది కంటెంటు, నిన్ను మొహం మీద ఉంచాడు, నువ్వు ఎలా ఫీల్ అవుతావు, ఒక పేజీ నాన్ స్టాప్గా నువ్వు చెప్పాలి, ఇదే కంటెంట్ ఉండాలి, రిధమ్ నీదే. కంప్లీట్ చెప్పిన తర్వాత సుధాకర్ అన్న దగ్గరికి పోయిన తర్వాత, మరి చెప్పడానికి నాకు ఈ ప్లేస్ కావాలన్నా, నేను క్లోజ్ అట్లా అయితే ఏదంటే కంప్లీట్ హాల్ తీసేసుకో, ఆయన ఏంటంటే ఆర్టిస్టులకు లైటింగ్ పెట్టేసి హాల్ తీసేసుకో అని చెప్పేసి తనతో చేశాడు. ఆ 2.5 సీన్కి క్లాప్స్ కొడుతున్నాడు.
ఇప్పుడు జనరల్గా ఈ అబ్బాయి అనే క్యారెక్టర్ కూడా రాజన్న క్యారెక్టర్ ఎప్పుడు జార్జ్ రెడ్డి అంటే ట్రావెల్ అవుతూ ఉంటాడు, ఆ క్యారెక్టర్ ఎట్లా మీరు అతను ఎలా షూట్ చేసుకు అంటే సెలెక్ట్ చేసుకున్నారు? ఎందుకంటే అతను ఇంతకుముందు పెళ్లి చూపులు దాంట్లో కమెడియన్ రోల్గా సపోర్టింగ్గా ఉండేవాడు, దీంట్లో కొంత అగ్రెసివ్గా జార్జ్ రెడ్డి అంటే ఉంటుంటాడు, ఎట్లా సెలెక్ట్ చేశారు? తను ఫస్ట్ డే తను కూడా పిలిచా, తీరుతో పిలిచి అతను ఏదో బాగుంటాడు ఒకసారి పిలవమంటే వచ్చాడు, తీరే పిలిచాడు. చూసిన తర్వాత ఆ రోజు వేరే క్యారెక్టర్ అనుకున్నాను ఫస్ట్. తను నాతో మాట్లాడలేదు, అటు ఇటు తిరుగుతున్నాడు, చాలా సీరియస్గా ఉన్నాడు. ఇంకా అలా చూసి చూసి నెక్స్ట్ డే చెప్పి ఈ క్యారెక్టర్ కాదు వేరే క్యారెక్టర్ అని తను తీసేశాడు. ఫస్ట్ వేరే క్యారెక్టర్ అనుకున్నాను, వేరే క్యారెక్టర్ అనుకున్నాను, చిన్న కామెడీ చేస్తాడు కదా. నా దగ్గరికి వచ్చి డైరెక్ట్ చూస్తుంటే తనలో ఒక ఫైర్ కనబడుతుంది, అలా క్యారెక్టర్ అది కంప్లీట్గా ఆ సినిమాకి చాలా ప్లేస్ అయ్యింది. ఎందుకంటే ఒక జార్జ్కి సపోర్ట్ చేసి అన్యాయాన్ని చూపించే క్యారెక్టర్ కావాలి, డైరెక్ట్ వచ్చి తను వెతుక్కోలేడు కదా, ఆ వెతుక్కునేటప్పుడు చూపించే క్యారెక్టర్ ఒకటి కావాలి, ఆ క్యారెక్టరే రాజన్న క్యారెక్టర్. డైరెక్టర్ గారు చెప్పి మీరు చూపించినట్టుగా నిజంగానే రాయల్ ఎన్ఫీల్డ్ వాడేవారు? నేను దాన్ని ఆ పాట ఎందుకు పెట్టానంటే చాలామంది అమ్మాయిలు జార్జ్ రెడ్డిని ఇష్టపడేవారు, తను ఎప్పుడు చూడలే ఈ క్యారెక్టరు. అందరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్యారెక్టర్ ఉంటుందండి, తను జార్జ్ రెడ్డిని ఊహించుకొని చెప్పాలి. నేను చెప్పాలని చెప్తే పక్క నిలబడి అందంగా ఉన్నాడు అలా కాకుండా అమ్మాయిలందరూ జార్జ్ రెడ్డి ఎలా ఉన్నాడు ఇది ఎప్పుడు లైఫ్ లాంగ్ అందరూ పాడుకోవాలి, ఒక పాటగా ఒక జానపద పాటకు కూడా పాడుకోవాలి. అందుకే మంగ్లీతో పాడించారు, మంగ్లీతో పాడించడం దాని ఉద్దేశం ఏంటంటే ఆ పాట కూడా నేను ప్రతి విషయం జార్జ్ రెడ్డి బ్రతుకుండాలి. అలాగా ముస్కాన్తో ఈ పాట చేశాను, చూసిన తర్వాత ఈ పాట కన్నా ముస్కాన్కి ఎక్కువ ఫ్యాన్స్ అయిపోయాయి, అందరు అమ్మాయిలు ముస్కాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారు ప్రతి ఒక్కరు పాట టిక్ టాక్. ఆ పాట రిలీజ్ అయినప్పుడు కూడా జనరల్గా మనకు తెలిసిన స్టోరీ జార్జ్ రెడ్డిలో గర్ల్ ఫ్రెండ్స్ కానీ సమ్ ఇంకెవరు ఉండరు, మీరు ఏంటి ఇలా ఇలా పెట్టేశారు ఇంకేదన్నా వక్రీకరించారా ఏందో అనే తాగిడ్ వచ్చింది కదా. నేను ఆ రోజు చెప్పాను ఏమీ టెన్షన్ పడద్దు మీరు, నాకు కొన్ని ఉంటాయి జన అంటే జనాలకు ఏం చూపించాలి వాళ్ళని ఎలా పొగడాలి అన్నీ డైరెక్ట్గా చూపించకుండా మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉన్నాడు జార్జ్ రెడ్డి అనే దాని ద్వారా తీసుకున్న పాటనే బుల్లెట్ సాంగ్. రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఆయనకి ఇష్టము, ఇష్టం దగ్గర డబ్బులు లేవు కావచ్చు, ఇష్టాన్ని కూడా నేను చూపించా 2019 వస్తాను ఆయన ఇష్టాన్ని మీరు సహకారం. ఇప్పుడు ఏంటంటే ఆయన అంత డైనమిజంగా ఉన్న ఆయన అతను స్కూటర్ చేతకు తిరిగేవారు, నేను చేతకు కూడా పెట్టా కానీ ఈ చిన్న ఒక ఎక్కడో ఒక చిన్న సందర్భంలో అన్నాడు బాగుంటుంది బండి అని దాన్ని తీసేసుకున్నాను. మీరు మీరు రీసెర్చ్ చేసిన టైంలో మీకు ఒక చిన్న ఆయనకు ఈ బండి అంటే చాలా ఇష్టం, అప్పుడు 7 మెంబర్స్ ఎక్కే బైక్ ఒకటి ఉండేది ఆ బండి అంటే కూడా ఇష్టం ఆయనకు. ఇలా తెలుసుకున్న విషయాల్లో కొన్ని పెట్టేసి దాన్ని జనాలకు ఎలా జార్జ్ రెడ్డి మీద ఒక జానపద రూపంగా చెప్పాలనుకున్నది ఈ కథ చెప్పేసి చెప్పేసి. మనతో మాట్లాడటానికి మనోతరాయి గారు ఉన్నారు, ఓ విద్యార్థి నేత, మాట్లాడండి మనోతరాయి గారు. ఎవరితో మాట్లాడతారు మీరు? జీవన్ రెడ్డి గారు. సార్ చెప్పండి సార్. అభినందనలు మీకు. థ్యాంక్ యూ అన్న. మేమంతా నేను ఆల్రెడీ థియేటరీ స్కాలర్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలుగు ఆస్కాలేజ్ ఇది. థ్యాంక్ యూ అన్న. మరి కొద్ది రోజుల్లో డాక్టరేట్ అవార్డు తీసుకుంటాను నేను. థ్యాంక్ యూ. కానీ నిజంగా డాక్టరేట్ తీసుకుని నిజంగా ఈ తరానికి అందించినందుకు మీకు, అందులో అర్థం జాగ్రత్త లాగా నటించినందుకు ఆ హీరోకి సందీప్ శాండీకి, అంటే ఒక హీరో అంటే హీరోయిన్ ఉండాలి కాబట్టి ఆయన పాత్ర కూడా అద్భుతంగా ఉందండి. ఆ పిల్లలు అసలు లక్కన్ సింగ్ ని విమర్శించారు మనోభావం అంటే అసలు మీరు చాలా జాగ్రత్త పడ్డారు. సినిమానంటే ఇక్కడే తీయాలండి, మనకి ఏ విధంగా జరుగుతుంది డెబ్బై లో మీరు తీసుకుని అస్సలు బుద్ధినట్టు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వాతావరణం ఫస్ట్ ఉంది హాస్పిటల్ దగ్గర, మీరు 70s లో ఏ విధంగా ఉందో వాతావరణం, అసమానతలు ఏ విధంగా ఉన్నాయో, చార్జరెడ్డి ఏ విధంగా పోరాటం చేశారు, ఆ దీనా హైతో మర్ణా సిప్పు కథం కథం పర్ మర్ణా సిప్పు అనే నాదాన్ని అసలు మేము ప్రతి తెలంగాణ ఉద్యమంలో మేము పోరాటం చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళినాం, ఆ తర్వాత విద్యార్థి నాయకులు ఎన్ఎస్ఏ విద్యార్థి నాయకుడుగా ఉన్నాయి, ఇప్పుడు నేను రాష్ట్ర కాంగ్రెస్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎదిగిన ఆ స్ఫూర్తి ఆ మోడీలోకి ప్రవేశించిన ప్రతి విద్యార్థి నాయకుడికి విద్యార్థులకు జార్జ్ రెడ్డి గురించి కొద్దిగా మాత్రమే తెలుస్తుంది. కానీ ఇలా మీరు జార్జ్ రెడ్డి యొక్క జీవితంలోని అన్ని కోణాలను సమీకరించి సమాహారంగా ఏది అవసరమో అంటే ఏది మంచో ఏది అవసరమో ఈ తరానికి దాన్ని చూపించారు. నిజంగా నేను అభినందిస్తున్నాను. హృదయపూర్వకంగా ఆ రోజు ప్రివ్యూలో చూసే అత్రేడి గారు నాకు తెలుసు బాగా పరిచయము, ఆ ప్రివ్యూలు చూసి ఆ రోజు కూడా మాట్లాడాను అందరితో, హీరో సందీప్తో కూడా మాట్లాడి ఫోటో కూడా దిగి మేము ప్రత్యేకంగా సినిమా థియేటర్ మీకన్నా మేము సోషల్ మీడియాలో ప్రచారం బాగా చేస్తామని మాకు చూసుకోవడం అవసరం అయితే
మేము మాట్లాడిన కానీ మీ జాతిరెడ్డి గురించి మీ సినిమా గురించి కానీ చేసేవాడిని నిజంగా అసలు అసలు ఇక వేరే లేదండి, వేరే వాళ్ళ గురించి చెప్పలేదండి. మీరు జాతిరెడ్డిని ఎవరో బయట వ్యక్తులు చంపారు అంటే విద్యార్థుల మనోభావాలు చెప్పకుండా అందరి చూస్తే ఎవరైతే విమర్శించారో నాకు చేసే చాలా మంది మానవతరాయను ఫేస్బుక్ లో జార్జి రెడ్డి గురించి అట్టబెట్టామంటే మంచి నాయకుడు సినిమా లేదా జార్జి రెడ్డి రైట్ ఓకే సినిమా పూర్తి మనందరికీ తప్పే ఉంది. మీరు కూడా తీయండి, మనం ఎంతో మంది నమ్మలేదు లేదు, మీ సంఘాల్లో కూడా అయ్యారు కదా, మీరు కూడా తీస్తే మేము చూస్తాం ఎవరిదైనా చూస్తాం. ఓకే ఓకే, విద్యార్థి నాయకుల జీవిత చరిత్ర భావితరాలకు పూర్తి కాబట్టి ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఇదంతా మీరు తెరకెక్కి మీరు ధైర్యం చేశారండి. వాస్తవంగా ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ సినిమా తీయడం అంటే అన్న మీరు చెప్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే 1.5 ఇయర్ నేను ఆర్ట్స్ కాలేజ్ చుట్టూ తిరిగి ఆ మెట్ల మీద పడుకున్నప్పుడు జార్జి రెడ్ అంటే ఎవరు అక్కడ 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 మాట్లాడేవాళ్ళన్న. అప్పుడు నాకు అర్థమయ్యేది ఎందుకు అసలు నేను అంటే జీవితంలో ఒక మంచి పని చాలు. ఇప్పుడు కొంతమందికి చిన్న చిన్న విషయాలు అక్కడక్కడ నచ్చకపోవచ్చు, వాళ్ళు అనుకున్నట్టు నేనంటే మేధావిలాగా చూపించాలంటే అతన్ని అంతకన్నా ఎక్కువ నేను నా చిన్న జీవిని నాకు తెలిసినంతా నేను గుండెల్లో పెట్టుకొని జార్జి రెడ్డిని చూపించాను. ఈరోజు మీరు మాట్లాడుతున్నంత చాలా హ్యాపీగా ఉంది. జార్జి రెడ్డిని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మళ్ళీ బ్రతికిస్తున్నాను, నేను పోయినా సరే ముందే చెప్పాను మళ్ళీ బ్రతికాడు. అందులో ఒక 10% తీసుకున్న జనాల్లో ఏదో మార్పు వస్తుందని ప్రయత్నించాను తప్ప డబ్బుల కోసం నేను 1 రూపీ ఎప్పుడు ఇప్పటి వరకు సినిమాకు తీసుకోలేదు. మీరు ఎక్కడన్నా ఎంక్వైరీ చేసుకోండి, నేను సినిమాల కోసమే సినిమా చేస్తాను. అలా అంటే నేను సంవత్సరానికి ఒక సినిమా చేసేసి డబ్బులు సంపాదించుకోవచ్చు. నాకు సినిమాలు ఇవ్వడానికి అందరూ రెడీగా ఉంటారు, మీకు తెలుసో తెలియదో ఒక్కసారి బయట తెలుసుకోండి. కానీ నేను ఆ సినిమాలు తీయలేను. ఒక నిజాయితీ మన చెప్పే సినిమాల్లో దళం, జార్జి రెడ్డి, ఇంకా ఇలాంటి సినిమాలు తీసుకో ఉండాలన్నదే నా ప్రయత్నం. ఇలానే తీస్తుంటాను. మీరు ఆదరించే వరకు నాకు స్టూడెంట్స్ అయితే నాకు ఫుల్ సపోర్ట్ ఉన్నారు. జీవితం మొత్తం మీరు అలానే నేను ప్రతి సినిమాకు మీరు చూస్తారని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు జార్జి రెడ్డి ఒక బ్రదర్గా నేను చెప్పుకుంటాను రేపటి నుండి, జీవన్ రెడ్డి అని. ఈ విషయంలో నేను చాలా గర్వంగా ఉన్నాను. ఉస్మానియా యూనివర్సిటీ గోడల చరిత్రను నాకు తెలుసు. ప్రతి రాయిలో ఒక కథ ఉంది, దాని వెనకాల రక్తపాతాలు ఉన్నాయి, ఒక దేశాన్ని మార్చే ఒక స్టూడెంట్స్ లీడర్ కథలు ఉన్నాయి. ఎవరు తక్కువ ఉస్మానియా అంటేనే ఒక పోరాటాల గడ్డ. నేను ఫస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీని ఈ దేశానికే పరిచయం చేయాలనుకున్నా. యూట్యూబ్లో ఒక ఫోటోలు పెట్టి పరిచయం చేయడం కాదు, నాకు ఉస్మానియా అంటే ప్రాణం. ఉస్మానియాలో పోరాటాలు చూసి నేను తెలంగాణ ఉద్యమంలో నేను వచ్చాను. ఇప్పుడు నా ఇల్లు అదే, నా కలరు అదే, తెలంగాణ ఉద్యమం నేను ఫైట్ చేశాను. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో పుట్టే ఉద్యమాలు అవి మామూలు ఉద్యమాలు కావు, చరిత్రను మార్చేసే ఉద్యమాలు. అందులో జార్జి రెడ్డి కథ అంటే నాకు ఇష్టం, ఆ చరిత్ర కోసమే నేను చేశాను. మరొకరు కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. మహమ్మద్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. మహమ్మద్ గారు మాట్లాడండి, ఎవరితో మాట్లాడతారు? మహమ్మద్ గారు మాట్లాడండి, మాట్లాడండి. ఎక్కువ డైరెక్ట్ గారే మాట్లాడుతున్నారు. జార్జి రెడ్డి పాత్ర చెప్పాలను మాకు ఆదర్శం. ఇది గ్రేట్ లీడర్ అన్న, ఎందుకంటే నాకు 50 ఇయర్స్ నాకు. సినిమా చూసారా మహమ్మద్? పక్క చూశానండి. సందీప్ గారు ఎట్లా పాత్ర ఎట్లా అనిపించింది మీకు? జార్జి రెడ్డి చూసినట్టు ఉంది, ఎందుకంటే నేను చదివింది క్యాంపస్ లోనే 90s నుంచి. అక్కడ టీ హాస్టల్ గోడలు, టీ హాస్టల్ రాళ్ళు, బీ హాస్టల్ రాళ్ళు, ఇంజనీరింగ్ హాస్టల్ ముందర క్యాంపస్ అన్ని గుర్తొచ్చినాయట. రైట్, మీరు మళ్ళొకసారి గుర్తు చేశారు. మీరు అందరికీ నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు, నేను మళ్ళొకసారి వెళ్ళాను, నా స్టూడెంట్ లైఫ్ నేను అన్ని గుర్తు చేసుకున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో అని చెప్పి చాలా గుర్తు చేశారు. మీరు చెప్పండి, హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ టెల్ డైరెక్టర్ స్టోరీ, జార్జి రెడ్డి స్టోరీ? ఐ ఫెల్ట్ వెరీ గుడ్, యాజ్ ఐ టోల్డ్ యూ దట్ ఐ హ్యాడ్ నాట్ హర్డ్ ఆఫ్ జార్జి రెడ్డి బిఫోర్, బట్ జబ్ డైరెక్టర్ సార్ నే బతాయా, సుధాకర్ సార్ నే బతాయా కి ఏక్ బయోపిక్ హై ఔర్ జార్జి రెడ్డి గోల్డ్ మెడలిస్ట్ భీ థా, స్టూడెంట్ లీడర్ థా, और अगर आज अलाइव होता तो ही वुड हैव बीन एज बिग एज APJ अब्दुल कलाम, ही वॉज दैट लर्नड पर्सन.
या फिर डेफिनेटली पॉलिटिक्स में बहुत सक्सेसफुल होता. तो जब इतना अच्छे कैरेक्टर का बायोपिक बन रहा है एंड एवरीबडी डज नॉट नो ऑल्सो, तो आई हैड टू बी अ पार्ट ऑफ द स्टोरी. మీకు జనరల్గా ఈ స్టోరీ చెప్పినప్పుడు కానీ అంటే మీరు మీరు రీసెర్చ్ చేశారా? ఎలాగూ హీరోగా ఉన్నాడు జార్జ్ రెడ్డి, అతను చేస్తాడు, మీరు చేశారా, తెలుసుకున్నారా మొత్తం, లేదా కంబైన్డ్గా అందరూ తెలిసి చేశారా రీసెర్చ్? బేసిక్గా అయితే అన్ని ఇచ్చిన ఇన్పుట్సే చాలా ఇచ్చారు. తర్వాత నేను యూట్యూబ్లో గూగుల్లో కాస్త సెర్చ్ చేశాను. సో ఈ రోల్ ఇలా ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అన్నది తనతో డిస్కస్ చేసినప్పుడు, ఎక్కడైనా నేను కొంచెం పక్కదారి పోయినప్పుడు లేదు ఇలా యాడ్ చేయి ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు అలా తనతో డిస్కస్ చేసి ఒక రూపం క్రియేట్ చేసుకున్నాను. సో ఈ మనిషి ఇలా నడిస్తే బాగుంటుంది, ఇలా మాట్లాడితే బాగుంటుంది, హిందీ ఎక్కువ వాడితే బాగుంటుంది, సో ఇంత ఫెరోషియస్గా ఉంటే, సో డీటెయిల్స్ ఇన్పుట్స్ అన్నీ తను ఇచ్చారు, దాన్ని బట్టి నేను ఒక మనిషిని ఊహించుకున్నాను. సో దాన్ని ఫాలో అయిపోయాను. నిజంగా ఆ మనిషి అట్లనే ఉండేవాళ్ళ తిరుగు చేసినట్లే? నేనేమన్నా జార్జ్ రెడ్డి మాత్రమే అలానే ఉండేవాడు. కొన్ని క్యారెక్టర్లు అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక కథలో కొన్ని అనుకుంటారు కదా, ఒక డైరెక్టరు తన మీద రివెంజ్ తీసుకోవాలంటే ఎలా ఉండాలి, ఒక కామన్ ఒక మీరు ఇమాజిన్ చేసుకున్న పాత్రలు మిగతా అన్నీ కూడా జార్జ్ రెడ్డి మాత్రం, జార్జ్ రెడ్డి మాత్రం ఒరిజినల్ ఒరిజినల్. ఇప్పుడు నేను అది కూడా ఫస్ట్ నుంచి చెప్పాను, చరిత్రలో ఎవరిని నేను కించపరచాను కానీ జార్జ్ రెడ్డిని చూపిస్తాను. మీరు వాళ్ళ జార్జ్ రెడ్డి ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నారు, మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారు సన్నిహితంగా ఉన్నవాళ్ళు కానీ చాలామంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడారా? ఇప్పుడు నేనేమంటున్నా అంటే నేను చేసిన రీసెర్చ్లో నాకు అనిపించింది తీశాను, మాట్లాడాను అందరూ ఎవరు ఐడియాలు అంటే రకరకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు ఆయన అలజడి అనే సినిమా తీశాడు జార్జ్ రెడ్డి అని చెప్తున్నాడు, గుడ్, నేను చూశాను. నేను ఎవరి సినిమా గురించి ఎవరు వ్యక్తిగతంగా జీవన్ రెడ్డి తీశాడని పేరు రావడం కోసమే నేను చాలా వరకు తెలుసుకొని ఇప్పటికీ ప్రతి సంఘటన బస్సులో గుద్ది శ్రీలకు మాత్రమే 70s ఎవరండి శ్రీలకు అందరూ కలిపి కూర్చుండేవాళ్ళు బస్సులో, కానీ ఫస్ట్ ఒక మార్క్ వేశాడు. అదేంటి ఇలా గుద్ది శ్రీలకు మాత్రమే అంటే ఒక పంచ్ అది సినిమాలో, జార్జ్ రెడ్డి మార్క్ అది. అలా చదువుకున్న వాళ్ళు అరెస్ట్ చేశారు ఆ టైంలో చదువుకున్న లైబ్రరీ అంతా, అందుకే ఆ డైలాగ్ చెప్పించారు, జార్జ్ రెడ్డి కళ్ళద్దాలు లైబ్రరీ మొత్తం చదివాయి అని చూపిస్తున్నాడు అతను. అంటే కంప్లీట్గా జార్జ్ రెడ్డి, నేను 4 చదవలేకపోయాను చదివిని, అంటే బుక్కులు చదివితే బుక్ తను వేసుకున్న కింద క్లాత్ చదివి ఇలా లేపితే విడిపోయేదంట ఇంట్లో. అంటే అది ఎలా చదివేవాడు నాకు అర్థం కాలేదు. అలాంటి విషయాలు తెలియదు ఎవరికి చాలా. ఒక టేబుల్ మీద క్లాత్ వేసి కూర్చొని నెలలు చదువుకొని లేస్తే విడిచినిపోయేదంట. ఇంకా అంతకన్నా ఎక్కువ చదివేమి 100% జార్జ్ రెడ్డి నిజ జీవితం అనుకుంటే మీరు ఎంత శాతం దీంట్లో సినిమాలు చూపించారు? అయ్యో అది పెద్ద కదండి, నాకు 2.5 ఈ బడ్జెట్కి ఇక్కడున్న పరిస్థితులకి నేను చూపించాను. కొంచెం స్టూడెంట్స్ను యాక్షన్లో, ఇప్పుడు ఐ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని ఫస్ట్ ఇచ్చా. ఇప్పుడు జార్జ్ రెడ్డి అంటే అదే, ఈ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అంటే ఓన్లీ యాక్షనే చూపించారు, మిగతా ఆయన దాని వెనకాల ఇప్పుడు ఆయన గోల్డ్ మెడలిస్ట్ అది ఎక్కువ చూపించలేకపోయారు, ఆయన వచ్చి రీసెర్చ్ చేశారు చూపించలేకపోయారు అని ఒక చిన్న విమర్శ ఉంది. నేను ఏమంటున్నా అంటే ఓకే, ఇప్పుడు దాన్ని జార్జ్ రెడ్డి గోల్డ్ మెడల్ వచ్చింది, గోల్డ్ మెడల్ వచ్చి అది అందరికి బయట తెలిసిన విషయం, అన్ని నెట్లలో ఉన్నాయి, వాటి గురించి కాదు ఎలా రియాక్ట్ అయ్యాడని గురించి నేను చెప్పించా గోల్డ్ మెడల్ అని పొగడడానికి. ఇప్పుడు జార్జ్ రెడ్డి ఇప్పుడు ఇంటర్వ్యూలో కూర్చొని జార్జ్ రెడ్డి గోల్డ్ మెడల్ నేను చెప్తూనే ఉన్నాను కదా ఫస్ట్ నుంచి, తను ఇలా రెస్టికేట్ చేశారు, ఇలా తను సింగిల్ చేశారు, అందరూ కలిపి ఫ్రెండ్స్ వాళ్ళు సిస్టమ్ మొత్తం జార్జ్ రెడ్డికి అక్కడ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ వ్యక్తిగత కారణాల వలన నా కథలో దాని వలన అలా జరిగింది. దాన్ని ఎదిరించిన జార్జ్ రెడ్డిని చూపించాను. యాక్షన్ అంటే మ్యాన్ ఆఫ్ యాక్షన్, జార్జ్ రెడ్డి నిజంగా చెప్తున్నా ఇప్పటికీ ఎప్పటికీ యాక్షన్ హీరో. జోయల్ ఉన్నారు ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడతానికి మనకి, మాట్లాడండి జోయల్ గారు. ఎవరితో మాట్లాడతారు, డైరెక్టర్ గారితో హీరో గారితో? నమస్తే సార్. కాదు జోయల్ జోయల్ గారు, థ్యాంక్ యూ సార్, ఇది చెప్పండి సార్, కొంచెం మీరు చూసి చెప్పండి. కొంతమంది ఇలాంటి మెసేజ్ ఉన్న సినిమాలు అవసరమా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో యూనివర్సిటీలో జరిగేటువంటి ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం కదా సార్, యూనివర్సిటీలో చదువుతున్న వాళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్స్ కానీ అక్కడ ఉండే వాళ్ళు చేసేటువంటి వర్గాలు అసలు చాలా బాగా తీశారు సార్. ఇంకా మీరు తీయాలి సార్ ఖచ్చితంగా, మీరు చాలా భవిష్యత్తు సార్, చాలా బాగుంది సార్, చాలా బాగుంది, వెరీ వెరీ చాలా బాగుంది సార్, కంగ్రాచులేషన్స్ సార్ మీకు మరొకసారి, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్.
దాంట్లో చూపించినట్టుగా మీరు బ్లేడ్ నోట్లో పెట్టుకోవడం కానీ, ఆ బ్లేడ్ ఫైట్ కర్చీఫ్లో పెట్టుకోవడం కానీ, అవన్నీ నిజంగానే జరిగాయి? నిజాలే. అసలు బ్లేడ్ ఎలా అలవాటు అయిందని ఎవరికి తెలియదు ఇంతవరకు. ఎవరు మాట్లాడదు. జార్జ్ రెడ్డి బ్లేడ్ ఎందుకు పట్టుకున్నాడు? ఫస్ట్ మనుషుల్ని అటాక్ చేయడానికి కాదు. బుక్స్ చదివినప్పుడు 70s పేపర్స్ అతుక్కునేవి, మీకు తెలుసు. ప్రతి పేజ్ చిన్నప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఆ చింపడం, మనకు మదర్ జాగ్రత్తగా తీసుకొచ్చా, మా మదర్ జాగ్రత్తగా తీసుకొచ్చి ఇలా చింపాలరా అని చెప్తే నేను కూడా పట్టుకున్నాను. దాన్ని రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, జార్జ్ రెడ్డి వందల బుక్కులు చదివేస్తూ ఊరికే తీసి పెట్టరాదు కదా బ్లేడ్ను, అందుకే నోట్లో పెట్టుకుని ఉండేవాడు. అలా రాగానే పేపర్ కట్ చేసి అలా దాన్ని బుక్స్ చదువుతూ ఒక వైలెన్స్ తెలియకుండా యాడ్ అవుతుంది. అంటే ఆ బుక్లో ఉన్న మెసేజ్ని తీసుకుని నోట్లో బ్లేడ్కి యాడ్ చేశాడు చూడు, అది కథ జార్జ్ రెడ్డి అంటున్నా. ఆ దాంతో అటాక్ చేశాడు ఇప్పుడు, ఎందుకంటే బుక్ పక్కన పెట్టాడు. ఇంకొన్న మిగిలిన ఆయుధం ఏంటంటే బ్లేడ్. అంటే అన్యాయం జరిగితే బ్లేడ్ వాడాడు ఆయన. నిజంగా ఏ పెద్ద పెద్ద వాడేసి కత్తులు వాడేసి తిప్పేసి తలవార్లు తిప్పేసిన రకంగా చిన్న బ్లేడ్ని, ఎందుకంటే ఒక నిజాయితీ తెలుసుకోవాలంటే చిన్న భయపెట్టాలి. అలా అని కానీ పెద్దగా డ్యామేజ్ చేసి ఆయన ఎక్కడ అలా ఉండలేదు. అదే జార్జ్ రెడ్డి హీరోయిజం అంటున్నారు. దాన్ని బ్లేడ్లు నోళ్ళలో పెట్టుకుని తిప్పేవాడు. శాండీ మినిమం ఈ ఫైట్స్ అన్నిటికీ నాకు తెలిసి ఒక 1 ఇయర్ కష్టపడ్డాడు. అతను ఫైర్ బాల్ తిప్పినప్పుడు కాలినప్పుడు అసలు శాండీ అంటే నాకు భయం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరుగుతుంది అంటే నాకు తెలిసి ఊహ తెలిసినప్పుడు శత్రు శాండీ వీళ్ళందరూ సుధాకర్ అన్న దామ మేమందరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాస్తవం. వాళ్ళ మదరు మా మదరు ఎవరిని ఎలా పిలుస్తారు, అందరూ ఒకే ప్రాంతానికి స్ట్రగుల్ ఆర్టిస్ట్. జార్జ్ రెడ్డి కోసం 5 సంవత్సరాలు మా జీవితాన్ని వృధాగా బయటికి వదిలేసి అందరూ కష్టపడి గెట్టప్పులు లుక్కులు వేసుకొని రోడ్ల మీద తిరిగి సినిమాని చేశారండి. నా కోసం ఎవరు చేయలేదు, అందరికీ జార్జ్ రెడ్డి కోసం. అలా శాండీ కష్టం. ఆ స్కూటర్ మీదకి వెళ్ళి ఎగిరిపడేది, నేను డూబును పెట్టా చేయలే, తను ఎప్పుడు డూబు చేయలే. ప్లేడ్ నేను తీసుకొచ్చి ఒక్కసారి చెప్పిన బుక్ చదివితే సెట్లోకి వచ్చి నేను అంతవరకు కూడా చూడలే. సుధాకర్ అన్న శాండీ వాళ్ళు షార్ట్ పెట్టుకుంటే దూరం వస్తారు, ఎందుకంటే కట్ అవుతుందేమో రేపు పొద్దున మళ్ళీ ఏంటి నా పరిస్థితి. పక్కన నోట్లేసి బ్లేడ్ తిప్పుతూ కొడుతుంటే అది శాండీ జార్జ్ రెడ్డి ఏం చేశాడో నాకు ఇప్పటికి అర్థం కాదు. అంటే శాండీ జార్జ్ రెడ్డిలా తయారయ్యాడు. అవును నిజంగా. అసలు కర్చీఫ్లో అన్న నీ మొహం ఇలా పెట్టను, ఇక్కడ వరకే బ్లేడ్లు వస్తాయని ఇలా కొట్టి చూపించేవాడు. ఇలా నాకు ఇలా పేపర్ పట్టుకుంటే పేపర్ ఫట్ మనం కట్ చేసేవాడు. మీకు ఎక్స్పీరియన్స్ ఉందండి శాండీ? అంటే సరదా అండి, ఎక్స్పీరియన్స్ కదా. దీనికోసం నేను చేశాను చిన్నప్పుడు. నాకు కొన్ని సరదాలు బ్లేడ్ ఇట్లా కొడితే తెగడం, ఇలా కొన్ని సరదా నోట్లో నుంచి తీశారు ట్రైలర్లో. అవును, మీకేమనిపించలేదా బ్లేడ్ అంత షార్ప్గా ఉంటే తెగేస్తే? అంటే బ్లేడ్ షార్ప్గా ఉంటే కొంచెం దాన్ని రఫ్ చేస్తామండి రిస్క్ లేకుండా, బట్ తెగదు నాకు. షార్ప్ ఉన్న బ్లేడ్ కూడా చేస్తాను. నేను ఒరిజినల్ బ్లేడ్ నా నోట్లోకి వెళ్ళి ఉమ్మేది ఉంది కదా, డూప్లికేట్ కాదండి. దాన్ని నవిలేసి పంటి కింద పెట్టి ఊంచేవారు సినిమాలప్పుడు. శాండీ శాండీ వద్దు శాండీ అంటే లేదన్నా జార్జ్ రెడ్డి చేస్తాడు కదా ఇలా అవే సినిమాలు అయిపోయాడు దాంట్లో పూర్తిగా. మీరు చెప్పండి తిరుగు, ఈ సినిమా తర్వాత మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? తర్వాత నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్ మీద? కంటిన్యూస్గా అయితే మొన్న మార్నింగ్ నుండి వస్తూనే ఉన్నాయి మెసేజ్లు, ఫోన్ కాల్స్. సో కాంప్లిమెంట్స్ అంటే ఇదే, నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది అన్నది పెద్ద కాంప్లిమెంట్. నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది అన్న. సో ఇంకొక సినిమా ఇప్పుడు పలాస 1978 ఒకటి రిలీజ్ అవ్వాల్సి ఉంది. సో దాని తర్వాత కొన్ని ఇంకా కొన్ని చర్చలు దశలో ఉన్నాయి. అచ్చా మీరు చెప్పండి, వాట్ వాజ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ ఫర్ మీ? సో ఇట్ వాజ్ దట్ లోకంకు ఇంటర్వెల్ తక్ సమజ్ హీ నీ ఆయా కి మైనే జో దో క్యారెక్టర్స్ ప్లే కియే హై వో సేమ్ హీ గర్ల్ హై. సో యే అచ్చా హై. వాట్ నెక్స్ట్? అభీ బిజీ విత్ జార్జ్ రెడ్డి. జార్జ్ రెడ్డి సక్సెస్ ఎంజాయ్ కర్ రహి హై. సక్సెస్ ఎంజాయ్ కర్ రహి. మీ ప్రాజెక్ట్ ఏమైనా ఉన్నాయి నెక్స్ట్? నెక్స్ట్ మీరు జ్యోతిలక్ష్మిలో జస్ట్ సత్యదేవ్ పక్కన కంపెనీలో చేస్తారు, మీరు ఎక్స్పెక్ట్ చేశారా నెక్స్ట్ ఇట్లా వంగవీటి దాంట్లో చేస్తారు? లేదన్నది జస్ట్ నేను కామెడీ దాంట్లో కొంచెం కామెడీ జనరేట్ అయ్యే రోల్ చేశానండి. సో తర్వాత కూడా చాలా క్యారెక్టర్స్ కొంచెం వస్తున్నాయి. సడన్ గా రాము గారు చూశారు, నువ్వు రాధాలా ఉన్నావు అన్నారు. తర్వాత కొన్ని రోజుల తర్వాత రాధా ఓకే అయిపోయింది, నువ్వు రంగాలా కూడా కనిపిస్తున్నావు ఒకసారి చేద్దాం ఇది కూడా అన్నారు. సో అట్లా రెండు క్యారెక్టర్ చేశాను. మీరు అనుకున్నారా అంటే ఇట్లాంటి మూవీస్ చేయాలి, లేదంటే మీరు అలానే ఆర్టిస్ట్లా ఉందాం అనుకున్నారా, హీరో అవ్వాలనుకున్నారా, ఏమై వచ్చారు ఇండస్ట్రీ? అంటే యాక్టర్ అవ్వాలనుకున్నాను, నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి కూడా నేను యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. సో దాంట్లో నాకు లక్ ఏంటంటే లీడ్ రోజు దొరికాయి దీంట్లో. ఇప్పుడు దీంట్లో కానీ ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ అవ్వడం వల్ల, అందరూ సపోర్ట్ చేయడం వల్ల దాంట్లో తర్వాత. సో నాకు ఇలా లీడ్ రోజు దొరికాయి. ఓకే, ఎనీవే మీకు అందరికి మంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి, మీ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా, మీ కెరీర్ కూడా బెస్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ జార్జ్ రెడ్డి మూవీ టీమ్తో చిట్ చాట్. స్టే విత్ అస్.